నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి వర్షాకాలంలో శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్, విస్తృతంగా వాహనాల తనిఖీలు, జరిమానాలు. రోటరీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు చేయూత, 1,60,000 విలువ గల తోపుడు బండ్ల పంపిణీ. ఈ నెల 9న జరిగే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరిశీలించాలని పరీక్షపై అధికారులకు అదనపు కలెక్టర్ కిరణ్ సూచనలు. నత్తనడకన కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు, పట్టింపు లేని రైల్వే అధికారులు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను చేపట్టి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలు మురుగు కాలువల్లోకి చేరి పూడికతీత వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరందుతో కలిసి నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. నిజాం కాలనీలోని డ్రైనేజీని, బోధన్ రోడ్లోని రిలయన్స్ పెట్రోల్ బ్యాంకు సమీపంలో గల మురుగు కాల్వను, కిల్లా రోడ్డుకు ఆనుకుని ఉన్న శ్రీనివాస్ కాలనీలోని D54 కెనాల్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికతీతతో పాటు చెత్త చెదారం తొలగింపజేయాలని, ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు రోటరీ PDG హనుమంతరెడ్డి సహకారంతో తోపుడు బండ్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణానికి చెందిన చిరు వ్యాపారులకు, నిరుపేదలకు రోటరీ PDG హనుమంతరెడ్డి తన తండ్రి నల్ల వెంకటరెడ్డి స్మారకార్థం 1,60,000 విలువ గల 10 తోపుడు బండ్లను పంపిణీ చేయడం జరిగిందని, అందుకు గాను రోటరీ క్లబ్ తరపున హనుమంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో రోటరీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, సభ్యులు గంగరెడ్డి, విజయసారథి, చరణ్ రెడ్డి, మురళి, పుష్పకర్రావు, రాజేందర్, రామ్ప్రసాద్, ఆనంద్, వినాయక్ తదితరులున్నారు. లాస్ట్ ఇయర్ కూడా సంస్మరణార్థం 15 తోడు బండ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా ఒక 10 ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ తోపుడు బండ్ల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే పేదలు కిరాయికి తెచ్చుకుని ఈ బండ్లను నడుపుకోవడం వలన వాళ్లకు కొద్దిగా భారం కలుగుతుంది కాబట్టి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. వారికి మాత్రం ఇంతకుముందు కిరాయి బండితో అమ్ముకునేవాళ్ళు, సార్ సొంతంగా బండి ఇచ్చారు. హనుమంత్ రెడ్డి సాహ్ నే హమారే పాస్ బండియా నహీ థీ, కిరాయే సే లేకే చలా రహే థే హమ్ లోగ, క్యా హనుమంత్ రెడ్డి సాహ్ నే హమ బండియా దీ, పురాణే సామాన్ కా కారోబార్ కర్తే, క్యా ఉన్కే తరఫ్ సే ఉన్కు శుక్రియా అదా కర్నా చా రహా హూం మే. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో 10 తోపుడు బండ్ల వితరణ కార్యక్రమం జరిగింది ఈరోజు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే ఈ తోపుడు బండ్ల సహాయం అవసరం ఉందో పేద ప్రజలను మరి సర్చ్ చేసి వాళ్ళకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క తోపుడు బండ్లు మా యొక్క PDG హనుమంతరెడ్డి గారి తండ్రి గారు నల్ల వెంకటరెడ్డి గారి స్మారకార్థం తను స్పాన్సర్ గా వ్యవహరించి ఈరోజు 170,000 విలువైనటువంటి ఈ తోపుడు బండ్లను నేడు పేద ప్రజలకు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మేము మా యొక్క PDG హనుమంతరెడ్డి గారిని అభినందిస్తున్నాము. ఆయన మా యొక్క క్లబ్ కు వెన్నుదన్నుగా ఉంటూ మన ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నుండి రోటరీ క్లబ్ ఆఫ్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ గా చేయడం జరిగింది. ఇది యొక్క మా యొక్క క్లబ్ కు ఎంతో గౌరవప్రదం. అది జక్కంపల్లి మండలంలోని గాంధీనగర్ వద్ద MVI వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్పల్లి ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి అందరి నంబర్ ప్లేట్లు మరియు సరైన ధృవపత్రాలు, ఫిట్నెస్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహన చోదకులు నంబర్ ప్లేట్ వాహనానికి ఉండాలని, ఫిట్నెస్ తప్పనిసరి చేయించుకోవాలని, ధృవపత్రాలు లేకుంటే జరిమానాలు తప్పవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ముఖ్యంగా సేఫ్టీ ఆస్పెక్ట్, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టూ వీలర్ నడిపేటట్లయితే మంచి క్వాలిటీ హెల్మెట్ విత్ చిన్ స్టాప్తో సహా ధరించండి. అలాగే కారు డ్రైవింగ్ చేస్తున్నట్లయితే సీట్ బెల్ట్ తప్పక ధరించండి. ఈ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. అలాగే నంబర్ ప్లేట్లు అనేటటువంటివి మంచిగా విజిబుల్గా ఉండేటట్టుగా, మీ ఒక వాహనము పాత వాహనం అయినట్లయితే దానికి 1 సెంటీమీటర్ థిక్నెస్తో వైట్ నంబర్ ప్లేట్ మీద బ్లాక్ లెటర్స్గా వస్తాయి. సో సిఎంబి రూల్స్కి అనుగుణంగా నంబర్ ప్లేట్ ఉండే విధంగా ముందు వెనుక ప్రామినెంట్గా డిస్ప్లే అయ్యే విధంగా ఉంచుకోండి. కొత్త వాహనాలు అయితే షోరూమ్లలో హెచ్ఎస్ఆర్పి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ అని బిగిస్తారు కాబట్టి మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ఈ మధ్యకాలంలో చేసుకున్నట్లయితే మీ యొక్క సెక్యూరిటీ ప్లేట్స్ అక్కడ డీలర్స్ ఫిక్స్ చేస్తారు కాబట్టి మీరు సాధ్యమైనంత తొందరలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ నంబర్ ప్లేట్ బిగించుకొని వాహనాలు నడుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రత్యేక తనిఖీ జగరాన్పల్లి పరిధిలో జగరాన్పల్లి ఎస్ఐ గారు అలాగే ఆర్టీఏ సిబ్బంది కలిసి తనిఖీ చేస్తున్నారు. నాట్యకళ ద్వారా ఎందరో మంది చిన్నారులకు భవిష్యత్తు ఉండబోతుందని నటరాజ నృత్యానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాడవేడి నారాయణ అన్నారు. నటరాజ నృత్యానికేతన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల రామాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి శిక్షణా శిబిరం ముగించుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నటరాజ నృత్యానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణ మరియు శిక్షకురాలు బాశెట్టి మృణాలిని మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరంలో ఎందరో మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయి వరకు వారిని తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లడానికి తామెప్పుడూ ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు తదితరులున్నారు. చేసే సెలవుల్లో ఇంటికాడ 2 గంటలు సొంతలు అదుపు పోవాలి, పేరెంట్స్ తప్పు పట్టుకోకండి. అట్లా కూడా అనుకున్నారు, అట్లా అనుకోరు. ఇది ఒక యజ్ఞం. ఒక యజ్ఞం చేసేటప్పుడు మనం ఎంత పవిత్రంగా కూర్చుంటామో, మన పిల్లల్ని శాస్త్రీయ నృత్యం తరగతికి పంపించేటప్పుడు అంతే పవిత్రంగా పంపించాలి. రాగానే ఏం నేర్చుకున్నానన్నా చూయించు అని ఎంకరేజ్ చేయాలి. అది తప్పు కడుగు చేసినా పర్వాలేదు, సంతోషంగా చప్పట్లు కొడుకుంటే మరుసటి ఇంత బాగా చేస్తారు. ఆసియా ఖండంలో అది 2వది అంత పెద్ద స్టేడియము ఇది మన భారతదేశంలో ఎక్కడ లేదు. ఇప్పుడు జరుగుతుండొచ్చు అటువంటి స్టేడియంలో సుమారు ప్రేక్షకులు కూర్చుండేది 6000 ప్రైమరీ జనం. అటువంటి దాంట్లో మనకి ఈ అవకాశం కలిగించింది. కోర్టు రాజధాని ఏరుగట్ల నివాసి సంతోషాన్ని అసలు బొంబాయిలో ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ మమ్మల్ని పిలిచి ఇతరత హోదాలో ఉన్నటువంటి ఇండియన్లు ఉన్న హోమ్ మినిస్టర్స్ కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముఖ్య అతిథిగా పెద్ద కార్యక్రమం చేయించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మామిడిపల్లి గ్రామంలో 2022 సంవత్సరంలో ప్రారంభించిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహన చోదకులకు సర్వీస్ రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యం గ్రామస్తులకు శాపంగా మారింది. వాస్తవానికి బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ సర్వీస్ రోడ్డు ప్రారంభించి నిర్మాణ పనులు చేపట్టాలి. అటు సర్వీస్ రోడ్డు లేక బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేయకపోవడంతో మామిడిపల్లి గ్రామస్తులకు ప్రధాన రహదారికి వెళ్లాలంటే తీవ్రమైన భరించలేని దుమ్ముతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా అటు రైల్వే శాఖ అధికారులు ప్రభుత్వం పట్టించుకుని బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, సర్వీస్ రోడ్డు మరమ్మతులు కూడా త్వరితగతిన ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తొల్లిగుండ గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలకు వారి పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించే విధంగా వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు మరియు నాణ్యమైన విద్య గురించి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించినట్లయితే నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, నోట్బుక్లు, మధ్యాహ్న భోజనం, ఉదయం పూట రాగి జావ, కంప్యూటర్ విద్య అందించడం జరుగుతుందని తెలిపి, తమ పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులో ఉన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జంగం అశోక్, వీడీసీ సభ్యులు లింగారెడ్డి, మహిపాల్ మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద మృగశిర కార్తె సందర్భంగా భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్ణగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతుందని చెప్పారు. చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. నేడు మృగశిర కార్తె సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని, అలాగే సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. గోదావరి తీరం లోపల చిన్నప్పగా చేశారు. ప్రసాదం చేసి భక్తులు పాల్గొని కృష్ణ పూజలో పాల్గొని అనే విశేషమైనటువంటి స్వామి యొక్క కృపాకర చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఏర్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతను వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ యూసుఫ్, జెడ్పీటీసీ రాజేశ్వర్, ఎంపీటీసీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒకసారి మన మహిళలకు ఉపాధి కల్పించినాం సార్. దాదాపు ఇప్పుడు ఫస్ట్ విడత 50 రూపాయలు అన్నారు సార్, అంటే పెంచుతా అని చెప్పేసి ఇవాళ 75 రూపాయలు చేస్తాం అన్నారు. రోడ్ వాటర్ తగ్గడంతో బిల్డింగ్ అనేది ఇబ్బంది వచ్చి కొంత ఏరియాలు సప్లైలు ప్రాబ్లం వస్తున్నాయి. మా వల్ల సైట్ దగ్గర కూడా మనం కామన్ లేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. 5వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. నీటి వసతిని పెంపొందించేందుకు వీలుగా చేపడుతున్న పనుల నాణ్యతను తనిఖీ చేశారు. మరో 4 రోజుల్లో బడులు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా పనులను వేగవంతంగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలన్నారు. అనవసరమైన పనులను సైతం చేపట్టి నిధులను వృధా చేయరాదని, అలాంటి వాటికి బిల్లులు మంజూరు కావని స్పష్టం చేశారు. పాఠశాల ఆవరణను చక్కగా శుభ్రం చేయించి విద్యార్థులకు వివిధ రకాల ఆటలు ఆడుకునేందుకు క్రీడా మైదానంగా వినియోగించాలని, దీనివల్ల పాములు, ఇతర విషపురుగులు వంటి బెడద కూడా నివారించబడుతుందని చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఐడెంటిఫికేషన్ అధికారులకు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 9న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారం వద్ద
అభ్యర్థుల హాల్ టికెట్లను తనిఖీ చేయడానికి నిర్దేశిత అభ్యర్థులు మాత్రమే ఎగ్జామ్ సెంటర్లోకి ప్రవేశిస్తున్నారని, నిర్ధారించడానికి వీలుగా ప్రతి కేంద్రం వద్ద 50 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఐడెంటిఫికేషన్ అధికారులు 9వ తేదీన తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 7 గంటలకే చేరుకుని చీఫ్ సూపరింటెండెంట్కు రిపోర్ట్ చేయాలని సూచించారు. సిఎస్లతో సమన్వయం ఏర్పరచుకుని ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్ష నిర్వహణ కోసం అవసరమైన సహకారాన్ని అందించాలని హితవు పలికారు. ముఖ్యంగా నిజమైన అభ్యర్థులే పరీక్షకు హాజరవుతున్నారా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హాల్ టికెట్పై ఇటీవల ఫోటో అతికించబడిందా లేదా అన్నది జాగ్రత్తగా గమనించాలన్నారు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ప్రభుత్వంచే జారీ చేయబడిన ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి తనిఖీ చేసి హాల్ టికెట్తో సరిపోల్చాలని, వాస్తవ అభ్యర్థినే పరీక్షకు హాజరవుతున్నట్లు నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేసి దుకాణాలు సీజ్ చేయాలని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. వరి నాట్లు ప్రారంభమైనందున రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకుండా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దాఫీదర్ శోభ రాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ సమావేశంలో వ్యవసాయ రంగాన్ని సమీక్షిస్తూ టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని పోచారం సూచించారు. రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు సరిపడా అందించాలని సూచించగా ఇప్పటి వరకు 4,600 క్వింటాళ్ల జీలుగు, 1,343 క్వింటాళ్ల జనుము విత్తనాలను అందజేశామని, అదనపు కేటాయింపుకు ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రభుత్వం సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తుందని ప్రకటించిన విషయాన్ని రైతులకు తెలిపి సన్నధాన్యం పండించేలా వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కలిగించాలన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. దర్పల్లి మండల వ్యాప్తంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ, ఆయా గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కొరకు పుస్తకాలు ప్రధానోపాధ్యాయుల ద్వారా తరలించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈరోజు వరకు ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పుస్తకాలను ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. విద్యార్థులకు 9వ తేదీ నుండి ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ఇలా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకాలు నీరుగారకుండా అందరూ సహకరిస్తే అభివృద్ధి జరుగుతుందని విద్యా వనరుల కన్వీనర్ చిన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా వనరుల కన్వీనర్ చిన్నారెడ్డి వారితో పాటు ధనంబండ తాండ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంబంధించి పాఠ్యపుస్తకాల పంపిణీ ఇప్పటి వరకు మొత్తము ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాలకు 100% ఇవ్వడం జరిగింది. మండల విద్యా వనరుల కేంద్రంలో పంపిణీ చేయబడుతున్నాయి. ఇప్పటి వరకు అన్ని పాఠశాలలకు, అందరి విద్యార్థులకు 100% పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. ఆ విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వం నిర్ణయించిన ఒక తేదీ 9 అనుకుంటున్నాము, 9 కానీ 10 తారీఖు కానీ అందరు విద్యార్థులకు పిలిచి మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ సకాలంలో మన పిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు అందించే విధంగా చూసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖకు, మా పిఆర్టీయు సంఘం తరఫున ధన్యవాదాలు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి వర్షాకాలంలో శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్, విస్తృతంగా వాహనాల తనిఖీలు, జరిమానాలు. రోటరీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు చేయూత, 1,60,000 విలువ గల తోపుడు బండ్ల పంపిణీ. ఈ నెల 9న జరిగే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరిశీలించాలని పరీక్షపై అధికారులకు అదనపు కలెక్టర్ కిరణ్ సూచనలు.
నత్త నడకన కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు, పట్టింపు లేని రైల్వే అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.